एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। दिस इज़ फॉर सेकेंड ईयर एमपीसीएस, एमएससीएस एंड एमसीसीएस स्टूडेंट्स। सेमिस्टर फोर, सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डेटा स्ट्रक्चर्स। सर्कुलर सिंगल लिंक लिस्ट क्रिएट मेथड डिस्कस चेसुकुन्नाम। नेक्स्ट डिस्प्ले मेथड, ऑलरेडी उन्न लिस्ट नी डिस्प्ले चेयडम। లిస్ట్ లో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి మనకి లాస్ట్ నోడ్, అబ్జర్వ్ చేయండి, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్ అడ్రస్ అయ్యింది కాబట్టి మనకి హెడ్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. ఆల్రెడీ ఉన్నదని తీసుకున్నాం, లిస్ట్లో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నోడ్ హెడ్ అన్నాం, లాస్ట్ నోడ్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్కి ఏంటి, లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ మళ్ళీ ఫస్ట్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, హెడ్ నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది, మనకి రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే మెథడ్ అబ్జర్వ్ చేయండి, కరెంట్ ఈక్వల్ టు హెడ్, అంటే హెడ్ నోడ్ని కరెంట్ అనుకోవాలి. కరెంట్ని మనం సి తోటి ఇండికేట్ చేద్దాం, కంప్లీట్గా కరెంట్ అని రాయకుండా ఇక్కడ నేను సి తోటి ఇండికేట్ చేస్తున్నా. ఓకే, కరెంట్, హెడ్ ఈక్వల్ టు కరెంట్, కరెంట్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే మెథడ్లో హెడ్గా అంటే హండ్రెడ్ నోడ్ అడ్రస్ ఉంది కదా, కాబట్టి కరెంట్కి అదే నోడ్కి నేమ్ ఇచ్చాం, కరెంట్ అనే నేమ్ ఇచ్చాం. ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ అని డిస్ప్లే అవుతుంది, వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్, కరెంట్ ప్రజెంట్ ఫస్ట్ నోడ్ కదా, డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, నాట్ ఈక్వల్ టు హెడ్ కదా, అంటే హెడ్ నోడ్ అడ్రస్ కాదు కదా అని. మనకి హెడ్ అంటే హండ్రెడ్, హెడ్ అంటే హండ్రెడ్, మరి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది, 200 ఉంది. ఓకే, అడ్రస్సెస్ కంపారిజన్ చేసుకుంటున్నాం, కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే 200 నాట్ ఈక్వల్ టు హెడ్, కరెంట్ డాట్ నెక్స్ట్లో 200 ఉంది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నోడ్లో అడ్రస్ పార్ట్లో 200 ఉంది, హెడ్ అంటే 100, నా రెండు నాట్ ఈక్వల్ టు హెడ్ కండిషన్ మనకి ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, కరెంట్ డాట్ డేటా డిస్ప్లే చేయాలి, ఎంత, 10. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది, ఇప్పుడు మనకి 200 ఉంది, అది కరెంట్ అవ్వాలి, అంటే 100 దగ్గర కరెంట్ నేమ్ ఉండదు, ఇంకా స్ట్రైక్ అవుట్ అవుతుంది, 200 నోడ్ దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, కరెంట్ అనే నేమ్ వచ్చాం, కరెంట్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు 200, కరెంట్ అంటే 200, మోడిఫై అయిన కరెంట్ తోటి వైల్ కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఓకే, వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కరెంట్ ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏముంది, 300 ఉంది, నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే 100, కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి కరెంట్ డాట్ డేటా డిస్ప్లే చేయాలి, అంటే 20,
ఇప్పుడు 200 దగ్గరే కదా కరెంట్ ఉంది. డాట్ డేటా అంటే 20. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్? 200 నోడ్కి నెక్స్ట్ పార్ట్లో ఏముంది? 300 ఉంది. 300ని కరెంట్లో అసైన్ చేస్తున్నామంటే 200 దగ్గర కరెంట్ నేమ్ ఉండదు, ఇంకా స్ట్రైక్ అవుట్ అవుతుంది. 300 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఇక్కడ సి తోటి మనం ఇండికేట్ చేసుకుంటున్నాం కరెంట్ అని, కంప్లీట్గా రాయట్లేదు. ఓకే, నెక్స్ట్ రీసెంట్ మోడిఫై అయిన కరెంట్ వాల్యూ తోటి మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఈసారి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉంది? 100 ఉంది. మనకి ఇప్పుడు కరెంట్ అనే నేమ్ లాస్ట్ నోడ్కి ఉంది. ఓకే, కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే అడ్రస్ పార్ట్లో ఏముంది? 100 ఉంది. అబ్జర్వ్ చేయండి, హెడ్ అంటే 100, అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే 100 నాట్ ఈక్వల్ టు 100, కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం లూప్లోకి ఎంటర్ అవ్వకుండా ఇంకా మనకి లూప్ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది చూడండి, అవుట్పుట్ లైన్ ఉంది, కరెంట్ డాట్ డేటా డిస్ప్లే చేయమంటున్నాం. కరెంట్ డాట్ డేటా అంటే ఎంత? ప్రజెంట్ కరెంట్ అనే నేము 300 నోడ్కి ఉంది కదా, డాట్ డేటా అంటే 30 డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే మెథడ్ ఎండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకేంటి డిస్ప్లే అనేది జరుగుతుంది. సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్లో డిస్ప్లే ఈ విధంగా చేసుకుంటాం. ఓకే, మనం ప్రీవియస్ అయితే కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అని తీసుకుంటాం, కానీ ఇక్కడ లాస్ట్ లిస్ట్ ఎండింగ్లో నల్ ఉండదు, హెడ్ నోడ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు హెడ్ అని తీసుకున్నాం. చిన్న మోడిఫికేషన్ అంతే, సేమ్ రిమైనింగ్ కోడింగ్ అంతా సింగిల్ లింక్ లిస్ట్లో ఎలాగైతే రాసామో సేమ్ అదే. ఇక్కడ వైల్ కండిషన్లో నాట్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ రాయకుండా ఇక్కడ సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్లో నాట్ ఈక్వల్ టు హెడ్ రాస్తాం, అంతే. జస్ట్ నల్ ప్లేస్లో హెడ్ రాసాం, అదే సింగిల్ లింక్ లిస్ట్కి సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్కి డిఫరెన్స్. అది ఒక చిన్న వర్డ్ మారింది అంతే. ఓకే, సేమ్ అదే లాజిక్. నెక్స్ట్ కౌంట్ మెథడ్ చూడండి. కౌంట్ మెథడ్లో జస్ట్ లింక్ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తుంది. లింక్డ్ కౌంట్లో స్టోర్ ఉంటుంది కదా ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది, ఆ లింక్డ్ కౌంట్ని డిస్ప్లే చేస్తుంది. ప్రజెంట్ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లింక్డ్ కౌంట్ 3 డిస్ప్లే అవుతుంది. ఓకే, లింక్డ్ కౌంట్ 3 డిస్ప్లే అవుతుంది. మనం సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్లో డిస్ప్లే మెథడ్ కౌంట్ మెథడ్. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. మనకి ఆల్రెడీ క్రియేట్ మెథడ్, డిస్ప్లే మెథడ్, కౌంట్ మెథడ్ చెప్పుకున్నాం కదా. ఇన్సర్ట్ మెథడ్ చూడండి, ఆల్రెడీ ఇన్సర్ట్ మెథడ్ చెప్పుకోవాలన్నా లిస్ట్ అనేది డ్రా చేసుకోవాలి. మనం లిస్ట్ డ్రా చేసుకోవాలి, లిస్ట్ తీసుకోవాలి కాబట్టి లిస్ట్ తీసుకుందాం. మనకి ఇన్సర్ట్ మెథడ్ కాబట్టి ఫస్ట్ లొకేషన్లో కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మనకేమైంది? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, లాస్ట్ నోడ్ ఫ్రంట్ నోడ్కి కనెక్ట్ అయింది. సర్కులర్ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి లిస్ట్ ఇలా తీసుకున్నాం. ఫస్ట్ నోడ్ నెక్స్ట్ అడ్రస్ పాటు నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ అయింది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ నోడ్ ఏమీ లేకపోతే మనకి సెకండ్ నోడ్ చూడండి,
ఫస్ట్ నోడ్ హెడ్ నోడ్కి కనెక్ట్ అయిపోయింది అడ్రస్ పార్ట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇన్సర్ట్ మెథడ్ చూడండి. ఒక లిస్ట్ని టూ ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ని తీసుకున్నాం. ఇన్సర్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి అందరూ. ఇన్సర్ట్ మెథడ్లో లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ అని తీసుకున్నాం ఒక ఆబ్జెక్ట్. కౌంట్ ఈక్వల్ టు వన్ పొజిషన్ డిక్లేర్ చేసాం. కరెంట్ ఈక్వల్ టు హెడ్ అంటే మనకి హెడ్ ఏదైతే ఉందో అదే కరెంట్. కరెంట్ అని ఫుల్గా కంప్లీట్గా రాయట్లేదమ్మా, సి అని రాసుకుంటున్నాం. అబ్జర్వ్ చేసుకోండి సి అని రాస్తున్నాం. ఓకే నెక్స్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అని మెసేజ్ డిస్ప్లే చేసుకుంటున్నాం. పొజిషన్ని మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ ఎంత? 30 ఇద్దాం. ఓకే పొజిషన్ 1 30. టెంపరీ నో టెంప్ అనే నోడ్ క్రియేట్ చేసుకోవాలి. టెంప్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్ అంటే టెంప్ నోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోనే టెంప్ అని మనకి పొజిషన్ 1 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనం టెంప్ అని తీసుకుంటున్నాం లొకేషన్. ఓకే నెక్స్ట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఎలిమెంట్. ఎలిమెంట్ ఎంత? 30. అంటే టెంప్ డాట్ డేటాలో 30 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి సెకండ్ కాలంకి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ పొజిషన్ ఈక్వల్ టు 1 కండిషన్, పొజిషన్ వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి వైల్ లూప్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే ప్రజెంట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది? 200 ఉంది. ఓకే 100 నోడ్ దగ్గర కరెంట్ ఉంది కాబట్టి కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 నాట్ ఈక్వల్ టు హెడ్ కండిషన్ మనకి ట్రూ అయింది కదా, కాబట్టి ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే మళ్ళీ మోడిఫై అయిన కరెంట్ తోటి మళ్ళీ చెక్ చేసుకుంటుంది వైల్ కండిషన్ ఏంటి. కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు హెడ్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎంత ఉంది? ప్రజెంట్ సెకండ్ నోడ్ దగ్గర కదా కరెంట్ ఉంది, సెకండ్ నోడ్ 200 నోడ్ దగ్గర ఉంది. ఓకే అబ్జర్వ్ చేయండి. ఓకే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 100 ఉంది, 100 నాట్ ఈక్వల్ టు హెడ్ అంటే హెడ్ కూడా మనకెంత? 100. ఓకే కాబట్టి రెండు సేమ్ అయినాయి కాబట్టి నాట్ ఈక్వల్ టు కాదు కదా, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వైల్ లూప్లో నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఎంటీగా ఉంది కదా, ఈక్వల్ టు హెడ్ అంటే ఎంత? హెడ్ అంటే 100. ఓకే హెడ్ అంటే 100 కాబట్టి టెంప్ డాట్ నెక్స్ట్లో 100ని అసైన్ చేసాం. అసైన్ చేయగానే మనకి ఏమవుతుంది? లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. అసైన్ చేయగానే లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు టెంప్. హెడ్లో ఇప్పుడు మనం టెంప్ యొక్క అడ్రస్ ఎంత? 300 అసైన్ చేస్తున్నాం. 300 అసైన్ చేసినప్పుడు మనకి ఇంకా హెడ్ అనే నేమ్ ఇక్కడ స్ట్రైక్అవుట్ అయిపోతుంది 100 దగ్గర. ఓకే 300 దగ్గరే హెడ్ అనే నేమ్ వస్తుంది. ఓకే నేను టెంప్ నోడ్కి మనం 300 అంటే టెంప్ నోడే కదా, ఆ నోడ్కి హెడ్ అనే నేమ్ కూడా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే కరెంట్ ఎక్కడుంది? పొజిషన్ లాస్ట్ నోడ్ దగ్గర ఉంది. డాట్ నెక్స్ట్ అంటే 100 ఉంది కదా, అది అరెస్ట్ చేసి హెడ్ని స్టోర్ చేయమను. హెడ్ అంటే ఇప్పుడు ఎంత? 300 కాబట్టి మనం
100 ని ఎరేజ్ చేసి కరెంట్ డాట్ నెక్స్ట్ లాస్ట్ నోడ్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ నోడ్లో నెక్స్ట్ పార్ట్లో 100 ఉంది, అది ఎరేజ్ చేసినప్పుడు లింక్ డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, డిస్కనెక్ట్ అయ్యి 300ని ఎంటర్ చేస్తున్నాం. 300 కాబట్టి ఇక్కడ లింక్ డిస్కనెక్ట్ అయింది కదా, ఇందాక 300కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, లింక్ 300కి కనెక్ట్ అవుతుంది. మనం కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు 300 ఇచ్చాం కాబట్టి 300కి లింక్ అనేది వెళ్తుంది. ఓకే, మనకి ఫ్రంట్ సైడ్ న్యూ నోట్ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇన్సర్ట్ అవ్వగానే ఫస్ట్ నోడే హెడ్ అవ్వాలి కాబట్టి న్యూ ఎలిమెంట్ న్యూ నోడ్ ఏదైతే తీసుకున్నామో అదే హెడ్ని చేసాం. నెక్స్ట్ లాస్ట్ నోడ్కి హెడ్ నోడ్తో కనెక్షన్ ఉండాలి కాబట్టి టూ కనెక్షన్స్ మోడిఫై చేసాం. ఓకే, ఇది పొజిషన్ 1 అయినప్పుడు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుంటాం. అబ్జర్వ్ చేశారు కదమ్మా, మనకి హెడ్ చేంజ్ అయింది, అలాగే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ మనకి హెడ్ తోటి లింక్ అవ్వాలి కాబట్టి ప్రీవియస్ అయితే 100 ఉండేది హెడ్ కాబట్టి 100 అసైన్ చేసాం. ఇప్పుడు 300 హెడ్ అయింది కాబట్టి 300 మోడిఫై చేసాం. లాస్ట్ కరెంట్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ ఏంటి ఎప్పుడు కూడా హెడ్ నోడ్ తోటి కనెక్ట్ అవ్వాలి, హెడ్ నోడ్ అడ్రస్ ఉండాలి కాబట్టి అదొకటి చేంజ్ చేసాం. ఈ విధంగా ఫస్ట్ పొజిషన్ 1 అయినప్పుడు చేంజ్ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, డయాగ్రామ్ నీట్గా ప్రాక్టీస్ చేయండి. పొజిషన్ 1 అయినప్పుడు చూసాం. ఓకే, ఇన్ కేసు మిడిల్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఓకే అప్పుడు ఏ విధంగా చేయాలి. మనకి మిడిల్ పొజిషన్లో అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 తీసుకొని చేయొచ్చు. ఓకే, మిడిల్ పొజిషన్లో అయినా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ తీసుకొని చేయొచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్ చూడండి, లిస్ట్ తీసుకుందాం. మనకి కోడింగ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మిడిల్ పొజిషన్కి వెళ్తుంది. ఓకే, ఇఫ్ కండిషన్ పొజిషన్ 1 అయినప్పుడే రాసాం, కోడింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి లిస్ట్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ మెథడ్లో చూడండి, మెథడ్ కాల్ చేసినప్పుడు మనకేంటి లింక్ లిస్ట్ నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 పొజిషన్ డిక్లేర్ చేసాం, కరెంట్ ఈక్వల్ టు హెడ్ అని తీసుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈక్వల్ టు కౌంట్ ఈక్వల్ టు 1, కరెంట్ ఈక్వల్ టు హెడ్ ఇప్పుడు ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ ఇన్సర్ట్ అంటే మనం 2 ఇద్దాం. నెక్స్ట్ మిడిల్ పొజిషన్లో ఎక్కడైనా సరే లాజిక్ ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ద ఎలిమెంట్. ఎంటర్ ద ఎలిమెంట్ అంటే ఈసారి ఎంత ఇద్దాం, మనకి 2 ఎలిమెంట్సే కదా ఉన్నాయి, మనకి 30 ఇద్దాం. ఓకే, ఎలిమెంట్ వాల్యూ 30. టెంప్ అనే న్యూ నోడ్ క్రియేట్ అయింది, టెంప్ డాట్ ఎలిమెంట్ అంటే టెంప్ ఇలా క్రియేట్ అవుతుంది. టెంప్ 300 దగ్గర టెంప్ డాట్ డేటా అంటే ఎలిమెంట్ 30 ఎంటర్ చేస్తాం. ఓకే, న్యూ నోడ్ లిస్ట్లో ఆల్రెడీ 2 నోడ్స్ ఉన్నాయి, ఇది టెంప్ అనే నోడ్ క్రియేట్ అయింది. ఈ రైట్ సైడ్ చూడండి, కాలమ్ 2లో పొజిషన్ 1 కండిషన్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, కౌంట్ ఈక్వల్ టు 1, కరెంట్ ఈక్వల్ టు హెడ్, పొజిషన్ 2, ఎలిమెంట్ 30. ఓకే, టెంప్ అనే నోడ్ క్రియేట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం 2 ఎలిమెంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా లిస్ట్లో,
కనెక్షన్ మనం ఎటైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను టాప్ పొజిషన్ టాప్ అంటే బాటమ్ నుంచి కాకుండా టాప్ సైడ్ నుంచి ఇచ్చాం. ఓకే, పైనుంచి లింక్ అనేది ఇచ్చుకున్నాం. మిడిల్ పొజిషన్లో టెంప్ అనేది నోడ్ అవుట్ క్రియేట్ అయింది కదా, టెంప్ డాట్ డేటా 3300 అడ్రస్ దగ్గర క్రియేట్ అయింది అనుకుందాం. ఓకే, ఇవి ఇంకా కౌంట్ ఈక్వల్ టు 1, కరెంట్ సిఎన్ రాశాను ఈక్వల్ టు హెడ్ అంటే హెచ్ అంటే ప్రజెంట్ హెడ్ ఏదైతే ఉందో అదే కరెంట్ కరెంట్ కాబట్టి సి తోటి నేను ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, పొజిషన్ ఎంత 2. ఓకే, ఎలిమెంట్ 30 ఆల్రెడీ చేసాం కదా. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ పొజిషన్ 1 అన్నప్పుడు అక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఎల్స్ పార్ట్కి కోడింగ్ అబ్జర్వ్ చేయండి, ఎల్స్ పార్ట్లో ఉన్న కోడింగ్ అబ్జర్వ్ చేయండి. వైల్ కౌంట్ లెస్ దెన్ పొజిషన్ -1, కౌంట్ వాల్యూ 1, పొజిషన్ -1 అంటే 1, టూ మైనస్ పొజిషన్ వాల్యూ 2 కదా, 2-1 అంటే 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కండిషన్ ఫాల్స్. ఇక్కడ మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే టెంప్ అనేది రెండిట్లకి మధ్యలోనే ఎందుకు డ్రా చేశాను అంటే మనకి సెకండ్ పొజిషన్ అని తెలుస్తుంది కదా, అంటే ఫస్ట్ నోడ్ తర్వాత సెకండ్ నోడ్ ఈ టెంప్ అనే నోడ్ లింక్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కన్వీనియంట్గా ఇక్కడ మన లింక్స్ ఇచ్చుకోవడానికి వీలుగా ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, పొజిషన్ ఈ రెండిటికి బిట్వీన్గానే మనకి ఎలిమెంట్ ఇన్సెర్ట్ అవ్వాలి కాబట్టి నోడ్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వైల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇదేంటి మనకి ఇన్సర్ట్ ఏ ప్లేస్లో ఇన్సర్ట్ అవ్వాలో ఆ ప్లేస్కి ప్రీవియస్ నోడ్ దగ్గరికి కరెంటు ఉండడం కోసం ఈ వైల్ అనేది రాసుకున్నాం. ఆల్రెడీ కరెంట్ అనేది రైట్ పొజిషన్లోనే ఉంది, అంటే మనకి సెకండ్ పొజిషన్లో నోడ్ ఇన్సర్ట్ అవ్వాలి, ఫస్ట్ పొజిషన్లో మనకి కరెంట్ ఉండాలి, ప్రీవియస్ పొజిషన్లోనే ఉంది కదా. మనకి కరెంట్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న నోడ్కి ప్రీవియస్ పొజిషన్లో ఉండాలి, పొజిషన్కి ప్రీవియస్ పొజిషన్లో. సేమ్ సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, కరెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ వైల్ కండిషన్ ఇంకా ఫాల్స్ అయింది. లేదంటే కనుక కరెంట్ మూవ్ చేసుకోవడానికి మాత్రమే వైల్ కండిషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, వైల్ నుంచి బయటకు వచ్చేసరికి నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయని అందరూ నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్లో ఏముంది, 200 ఉంది. ఆ 200ని మనం ఎక్కడ నెక్స్ట్లో అసైన్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్లో అసైన్ చేస్తున్నాం కాబట్టి 200కి నెక్స్ట్ అనే నేమ్ కూడా వస్తుంది. మనం నేమ్ ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా మనకి నెక్స్ట్లో ఏముంది ఇప్పుడు 200. కరెంట్ డాట్ నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంపో. టెంపోలో ఏముంది, టెంపో అడ్రస్ 300. కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రజెంట్ కరెంట్ అనేది స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది, హెడ్ నోడ్ దగ్గర ఉంది కదా. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 200 కదా, అది ఎరేజ్ చేసేసి ఎరేజ్ చేయగానే లింక్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ అంటే 300ని అసైన్ చేసాం కరెంట్ డాట్ నెక్స్ట్లో. నేను ఫస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో 300 నోట్ చేసాను, అబ్జర్వ్ చేయండి. లింక్ అనేది నోట్ చేయగానే మనం అసైన్ చేయగానే 300కి లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ ఎంటీగా ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. టెంప్ నోడ్ యొక్క నెక్స్ట్ అడ్రస్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ ఎంటీగా ఉంది. నెక్స్ట్ నోడ్ నెక్స్ట్ అనేది అందులో ఏముంది, 200 ఉంది. 200 నోడ్కే కదా నెక్స్ట్ అనే నేమ్ వచ్చింది. ఇప్పుడు ఆ అడ్రస్ అసైన్ అయ్యింది కాబట్టి మనం నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్లో 200 అసైన్ చేయాలి. 200 టెంప్ డాట్ నెక్స్ట్లో 200 అసైన్ చేసాం. లాస్ట్ లైన్ కోడింగ్ పార్ట్లో లాస్ట్ లైన్ మీరు ఎల్స్ పార్ట్లో ఫస్ట్ కాలమ్ 1లో లాస్ట్ లైన్ ఏంటి, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్, నెక్స్ట్ అంటే 200. టెంప్ డాట్ నెక్స్ట్లో 200 డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, అసైన్ చేసాం. అసైన్ చేయగానే మనకి లింక్ అనేది ఇలా కనెక్ట్ అవుతుంది. ఓకే, లింక్ కనెక్ట్ అయింది.
After next column 2 chodandi coding part. After insertion display method call avutundi. Okay, display method call ayinappudu ippudu ela display avutayi observe cheyandi. First head node nunchi display avutundi. Head nunchi first head node yokka element enta 10. 10 tarvata 10 ne ఆ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో ఏముంది అడ్రస్ 300 ఉంది 300కి వెళ్తుంది మనకి 300 లింక్ ఉంది కాబట్టి 300కి రీచ్ అవుతుంది రీచ్ అయ్యి 30 డిస్ప్లే చేస్తుంది నెక్స్ట్ 300 ఎలిమెంట్ నోడ్ దగ్గర 30ని డిస్ప్లే చేసి మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఏముంది 200 ఉంది 200 అడ్రస్ పార్ట్లో 200 ఉంది కదా 200 నోడ్కి రీచ్ అయ్యి 20 డిస్ప్లే అవుతుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏముంది మనకి 200 నోడ్ దగ్గర నెక్స్ట్ పార్ట్లో 100 ఉంది 100కి వస్తుంది కానీ మనకి డిస్ప్లే మెథడ్ ఆల్రెడీ ప్రీవియస్ చూసాం కదా కండిషన్ నాట్ ఈక్వల్ టు హెడ్ అయితే అంతవరకు డిస్ప్లే చేయమని చెప్పుకున్నాం ఓకే మనం ప్రీవియస్ అలా డిస్ప్లే మెథడ్ ద్వారా మనకి మీకు ఆల్రెడీ జస్ట్ చెప్పుకున్నాం కాబట్టి ఐడియా ఉండే ఉంటుంది ఓకే నెక్స్ట్ లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఒక నోడ్ ఇన్సర్ట్ అయింది ఆల్రెడీ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అదే లింక్డ్ కౌంట్ మనకి లిస్ట్లో 2 ఎలిమెంట్సే తీసుకున్నాం కాబట్టి లింక్డ్ కౌంట్ ప్రీవియస్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు ఇప్పుడు ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది ఓకే లింక్డ్ కౌంట్ 3 అవుతుంది ఓకే ఈ విధంగా మనకి నోడ్ ఇన్సర్ట్ అయినప్పుడు న్యూ నోడ్ ఇన్సర్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసినప్పుడైనా లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది ఓకే ఫస్ట్ నోడ్ అయినా మిడిల్లోనైనా నెక్స్ట్ లాస్ట్ పొజిషన్లో అయినా ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేసినా లింక్డ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఇప్పుడు 3 అయింది ఓకే ఈ విధంగా మిడిల్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసుకుంటాం డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇంకా లాస్ట్ పొజిషను మనం చెప్పుకోవాలి లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ మెథడ్ ద్వారా ఎలా నోడ్ని ఇన్సర్ట్ చేయాలి సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్లో ఓకే చూడండి లిస్ట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం లిస్ట్ డ్రా చేసుకుందాం ఫస్ట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి లింక్ లిస్ట్ నెక్స్ట్ అని తీసుకున్నాం మనకు నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు 1 కరెంట్ ఈక్వల్ టు హెడ్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ తీసుకున్నాం క్రియేట్ చేసాం నెక్స్ట్ ఎంటర్ విచ్ పొజిషన్ యూ వాంట్ ఇన్సర్ట్ అండ్ డిస్ప్లే అవుతుంది పొజిషన్ మనకి 3 2 ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకుందాం మన థర్డ్ పొజిషన్లో న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వాలి ఓకే ఎలిమెంట్ ఎంత ఎలిమెంట్ 30ఏ తీసుకోవాలా అంటే మన ఇష్టం మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఓకే టెంప్ అనే ఒక నోడ్ క్రియేట్ అవుతుంది టెంప్ ఈక్వల్ టు న్యూ లింక్ లిస్ట్ ఆఫ్ అంటే టెంప్ నోడ్ క్రియేట్ అవుతుంది ఓకే అడ్రస్ కూడా ర్యాండమ్గా తీసుకుంటుంది మనం 300 అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఎలిమెంట్ టెంప్ డాట్ డేటా అంటే ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే 30 తీసుకున్నాం 30 స్టోర్ అవుతుంది పొజిషన్ ఈక్వల్ టు 1 మనకి కోడింగ్ కాలం చూడండి సెకండ్ కాలం పొజిషన్ వాల్యూ 3 కదా ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి కౌంట్ ఈక్వల్ టు 1 కరెంట్ ఈక్వల్ టు హెడ్ పొజిషన్ 3 ఎలిమెంట్ 30 టెంప్ అనే న్యూ నోడ్ ఇన్సర్ట్ అయింది ఓకే తీసుకో క్రియేట్ అయింది నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి కోడింగ్ చూద్దాం లిస్ట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకున్నాం కదా కాబట్టి
ఇలా లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది హెడ్ నోడ్కి కనెక్ట్ అయింది అడ్రస్ పార్ట్. ఓకే, ఇప్పుడు టెంప్ అనేది థర్డ్ పొజిషన్లో కదా మనకి ఇన్సర్ట్ అవ్వాలి, కాబట్టి మనకి థర్డ్ పొజిషన్లోనే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం టెంప్ని. ఇలా తీసుకున్నాం మనం, అబ్జర్వ్ చేసింది ఏంటి, కౌంట్ ఈక్వల్ టు 1, కరెంట్ ఈక్వల్ టు హెడ్, నెక్స్ట్ పొజిషన్ ఈక్వల్ టు 3, ఎలిమెంట్ ఈక్వల్ టు 30. ఓకే, ఎల్స్ పార్ట్లో కోడింగ్ అబ్జర్వ్ చేయండి. కౌంట్ వాల్యూ 1, పొజిషన్ -1 అంటే 3 - 1 2, కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ప్రజెంట్ కరెంట్ ఈక్వల్ టు హెడ్ అనుకున్నాం కదా, కాబట్టి హెడ్ నోడ్ కరెంట్ అవుతుంది. కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది, 200 ఉంది. ఓకే, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది 200 కదా, ఆ 200 కరెంట్లో అసైన్ చేసాం. అంటే 100 దగ్గర కరెంట్ స్ట్రైక్ అవుట్ అయ్యి 200 దగ్గర కరెంట్ అనే నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్, కౌంట్ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు మోడిఫై అయిన కౌంట్ వాల్యూ ఎంత, 2 కదా, ఆ 2 తోటి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, కౌంట్ వాల్యూ 2, కండిషన్ 2 < 2, కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా వైల్ లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ లైన్ ఏముంది అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది 100, కరెంట్ డాట్ నెక్స్ట్లో 100 స్టోర్ అయింది కాబట్టి ఒక 100 నెక్స్ట్లో స్టోర్ చేసుకున్నాం. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్, ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే కరెంట్ ఉందో కరెంట్ డాట్ నెక్స్ట్లో టెంప్ ఎంత, 300ని అసైన్ చేయాలి. అంటే 100 ఎరేజ్ చేసేసాం. కరెంట్ డాట్ నెక్స్ట్లో అబ్జర్వ్ చేయండి, సెకండ్ నోట్ దగ్గర కరెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో 100 ఎరేజ్ చేసాం, లింక్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే, మనకి 300 అసైన్ చేయమంటున్నారు కదా, 300 ఇచ్చాం. అసైన్ చేయగానే 300కి లింక్ అనేది కనెక్ట్ అయింది. టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్, టెంప్ డాట్ నెక్స్ట్ ఎంటీగా ఉంది కదా, అందులో నెక్స్ట్ని అసైన్ చేయమంటున్నాం. నెక్స్ట్లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి, కోడింగ్ పార్ట్లో నెక్స్ట్లో ఎంత ఉంది, 100 అసైన్ చేసాం. ఓకే, టిక్ మార్క్ పెట్టాను, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ కోడింగ్లో 100, నెక్స్ట్లో 100 ఉంది కదా. ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్లో థర్డ్ లైన్ టెంప్ డాట్ నెక్స్ట్ కదా, ఇక్కడ 100 అనేది అసైన్ చేయమంటున్నాం. ఓకే, అంటే 100 అసైన్ చేయగానే మనకి ఏమవుతుంది, 100 నోడ్కి లింక్ అనేది వెళ్ళిపోతుంది. అంటే టెంప్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ హెడ్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు టెంప్ అనేదే కదా ఇప్పుడు లాస్ట్ నోడు, కాబట్టి ఆ అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్కి కనెక్ట్ అయింది. ఎల్స్ పార్ట్ క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్ ఇన్సర్షన్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ ద్వారా 10, 20, 30 డిస్ప్లే అవుతాయి. ఓకే, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి లాస్ట్ నోడ్ అడ్రస్ అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్ నోడ్కి కనెక్ట్ అయింది, అయిందా లేదా చూడండి. కనెక్షన్ లింక్ అనేది ఉంది కదా, లాస్ట్ నోడ్ అంటే 300 నోడ్ అడ్రస్, అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్కి కనెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే లింక్డ్ కౌంట్లో ప్రీవియస్ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, ఇప్పుడు ఇంక్రీజ్ అయితే ఒక నోడ్ ఇన్సర్ట్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కదా, కాబట్టి 3 అయింది. ఓకే, ఇన్సర్ట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ పొజిషన్లో, మిడిల్ పొజిషన్లో, లాస్ట్ పొజిషన్లో న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోండి.